గణేష్ గారు, ఒకరు అంటే ఒక్కొక్క స్టూడెంట్ విషయంలో ఏం జరుగుతుంది అంటే తనకి ఇష్టమైన దాని సబ్జెక్ట్ని కాకుండా పేరెంట్స్కి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళ బలవంతం మీద జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత తనలో కెపబిలిటీ తెలుసుకున్న తర్వాత బ్యాక్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్, ఇందులో ఆ స్టూడెంట్స్కి ఈ ఓరియంటేషన్లో కానీ ఎబిలిటీస్లో కానీ పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందా? అవునండి, ఇప్పుడు అందుకరికే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సొంత నిర్ణయం తీసుకోకుండా ఎనీ సైకాలజిస్ట్ ఎవరైనా మాకు ఎంతోమంది సైకాలజీ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా సరే మన నా దగ్గరికి వచ్చినా సరే ఈ టెస్ట్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా ఒక అవగాహన వస్తుంది అసలు అతను ఏ ఎబిలిటీస్ ఉన్నాయి లేవు. ఒకవేళ లేవు, లేకున్నా కూడా అదే కోర్స్ కావాలి. ఒక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎబిలిటీస్ లేవు, ఓరియంటేషన్ లేదు కానీ ఇంజనీరింగ్ చేయాలి, దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి. దానికి ఫర్ ఉదాహరణకు ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను ఇంజనీరింగే చేయాలి కానీ లేవు, స్కిల్స్ లేవు, అప్పుడు మనం ఏం చెప్తామంటే ముందు ఆ పాలిటెక్నిక్ కోర్స్ ఒకటి ఉంటుంది, కొంచెం లోవర్ స్టాండర్డ్లో ఉంటుంది. కొంత ఒక కోర్స్ అయిపోయేసరికి ఏమవుతుంది, దానికి ఆటోమేటిక్గా ఒక 20-30% ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్ కానీ పెరుగుతుంది. అతను అప్పుడు ఖచ్చితంగా ఇంజనీరింగ్లో ఫిట్ అవుతాడు. అలా ఫిట్ కాకుండా ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రత్యామ్నాయ పద్ధతి లేదా ఒక సైంటిఫిక్ పద్ధతి కూడా మనకు మ్యాచ్ కావటం వల్ల ఏమవుతుంది, సక్సెస్ కావటం. ఓకే, అంటే పాలిటెక్నిక్ జాయిన్ తర్వాత ఈ సెట్ త్రో ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతే. ఓకే సార్, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ మహేష్ సార్, ఐఎమ్ ఫ్రమ్ చిట్యాల్. నేను యాక్చువల్గా ఇప్పుడు లా చేయదలుచుకున్నాను సార్. సో ఏమేమి ఎబిలిటీ ఓరియంటేషన్స్ కావాలి సార్? యూ వాంట్ టు డూ లా? లా సార్, లా అంటే కంపల్సరీగా కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే చాలా చదవగల ఓపిక ఎక్కువగా ఉండాలి, పుస్తకాలు బాగా చదవాలి, కోడ్స్ అవన్నీ ఉండాలి. వెర్బల్ ఎబిలిటీ కంపల్సరీగా ఏంటంటే నీకు ఆ రీజనింగ్, అనలిటికల్ థింకింగ్, కేసులో ఇదైతే ఇదేమవుతుంది ఇదైతుంది ఐడియా ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఓరియంటేషన్, నేర్చుకున్న దాన్ని అప్లికేషన్ చేయగలగాలి. ఎందుకంటే మనం కోర్టులో మనం డిస్కస్ చేస్తుంటాం, వాదించడం కదా జరుగుతుంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి, అంటే చదివిన దాన్ని అప్లికేషన్ చేయగల కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అంటే దీనికి ఇదైతే దీనికి ఏమవుతుంది, ఇది ఫలానా కేసుకు ఇది సూట్ అవుతుందా కాదా, అవన్నీ వర్కౌట్ అవుతుంటాయా లేదా, లేకపోతే పీనల్ కోడ్ ఏది సూట్ అవుతుంటుంది, ఇదంతా కూడా వర్కౌట్ చేయగలిగితే బాగా ఉంటుంది.